ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖ జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. టాగూర్ ల్యాబొరేటరీలో విషవాయువులు లీక్ అయి 8 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఒకరు మృతి చెందారు. మృతుడు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఎటువంటి వివరాలను వెల్లడించడం లేదు. ఘటనపై సమాధానం కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదు. కిమ్స్ ఐకానికి క్షతగాత్రులను గుట్టుచప్పుడు కాకుండా తరలించి చికిత్స అందిస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా రంగం అంటే జబ్బులను నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడేదే. కానీ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు వరుస ప్రమాదాలతో ఉద్యోగుల ప్రాణాలను తీస్తున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏటా ప్రమాదాలు జరుగుతుండడంపై ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నవంబర్ 2 శనివారం సాయంత్రం మెట్రో కంపెనీలో రియాక్టర్ పేలడంతో 3 గాయాల పాలయ్యారు. ఆగస్టులో కూడా భారీ ప్రమాదం జరిగింది. ఆగస్టు 22 సినర్జిన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 4 చనిపోయారు. చనిపోయిన వారిలో ఒకరు విజయనగరం వాసి కాగా మిగతా వాళ్ళు వేరే రాష్ట్రాలకు చెందినవారు. ఈ ఏడాదిలో ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయి. ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో దాదాపు 20 వరకు మృతి చెందారు. 4 కిందట విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదంలో 12 చనిపోయారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం, ఉద్యోగులకు కనీస అవగాహన కల్పించకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.